వెల్కమ్ టు నోటా టీవీ పవర్ టాక్. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం నోటా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రమోట్ చేయండి. భారతదేశం ఊహించని విధంగా కరోనా మహమ్మారి మృత్యునాట్యం చేస్తుంది. ఎవరి అంచనలకు అందకుండా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా భారతదేశానికి ఉన్నటువంటి సమర్థమైనటువంటి నాయకత్వంతో కరోనా మన అంచుకు చేరుకోదంటని చెప్పి మనమందరం ధీమాగా ఉన్నాం. కానీ తబ్లిగీ జమాత్ మర్కజ్ సదస్సు రూపంలో సుమారు 10,000 మంది కరోనాను ఉద్దేశపూర్వకంగా అంటించుకొని దేశవ్యాప్తంగా అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అట్టి విపత్కర పరిస్థితులలో 2 తెలుగు రాష్ట్రాలలో సుమారు 500కు పైగా కరోనా పాజిటివ్లు నమోదు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ విషయంపై ఈరోజు మనతో పాటు పవర్ టాక్ సబ్జెక్ట్ పవర్ఫుల్ గెస్ట్గా మన ముందుకొచ్చారు ఆర్ శశిధర్ గారు, VHP అధికార ప్రతినిధి. వెల్కమ్ టు నోటా టీవీ పవర్ టాక్ శశిధర్ గారు. శశిధర్ గారు, ఈ మర్కజ్ సదస్సు మాయాజాలం ఏంటి? ప్రపంచమంతా కరోనా వైరస్ పైన ఒక యుద్ధం చేస్తుంటే మానవాళి నాశనం కోరుకున్నటువంటి రాక్షస జాతి ఏదైతే ఉందో అది తబ్లిక్ రూపంలో ఒకటి వల్ల ఒక ఆనందం పొందుతూ ఉన్నారు వాళ్ళు. ఈరోజు ఒక వాళ్ళ బయటకు వచ్చినటువంటి వీడియోలు, మర్కజ్ కేంద్రంగా ఇమామ్లు ఇచ్చినటువంటి ఉపన్యాసాల సీడీలు, వాళ్ళ మెసేజ్ కింద చూస్తూ ఉంటే ఈరోజు కరోనా జిహాదు ఈ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా భారత్ను టార్గెట్గా పెట్టుకుని కరోనా జిహాద్కు తెరలేపిననేటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు తబ్లిక్ జమాతే సంస్థను నిషేధించాలి, తీవ్రవాద సంస్థగా దాన్ని గుర్తించాలి. తబ్లిక్ జమాతే సంస్థ సభ్యులను ఎక్కడిదక్కడికి అదుపులోకి తీసుకొని పెద్ద ఎత్తున కరోనా మహమ్మారిని నిర్మూలించడంలో మనం ప్రభుత్వ యంత్రాంగం ఎంత శ్రద్ధ పెట్టి పనిచేస్తుందో, సేమ్ టైంలో ఈ కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ప్రస్తుతం ఈ యొక్క కుట్రలకు పాల్పడినటువంటి తబ్లిక్ సంస్థ సభ్యులను ఎక్కడికక్కడికి అదుపులోకి తీసుకోవాలి, ఆ సంస్థ కార్యకలాపాలను నిషేధించాలి. శశిధర్ గారు, మార్చి 1వ తేదీ నుండి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని విమానాశ్రయాలలో హై అలర్ట్ ప్రకటించారు. మార్చి 8వ తేదీన WHO కరోనా మహమ్మారిని పాండమిక్గా డిక్లేర్ చేశారు. ఢిల్లీలోని స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఇలాంటి ఒక మతపరమైనటువంటి సదస్సుకు, ఇంత పెద్ద సదస్సుకు పర్మిషన్ ఇవ్వడాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంగా మనం భావించవచ్చా? కేంద్రం చాలా స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ అన్ని రాష్ట్రాలకు ఇచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ వైఫల్యం ఏదైతే ఉందో, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఈ దేశంలో దరిద్రం ఏంటంటే ఇవాళ అపీజ్మెంట్ పాలిటిక్స్, ఓటు బ్యాంక్స్ పాలిటిక్స్ కారణంగా దేశ భద్రతను కూడా పణంగా పెట్టేటువంటి విషయాలకు, దౌర్భాగ్యపు రాజకీయాలకు ఈ రాజకీయ నాయకులు తెగిస్తూ ఉన్నారు. ఇంతకాలం ఇది మనం చెప్తే మమ్మల్ని మతతత్వవాదులు, లేకపోతే వీళ్ళు హిందుత్వవాదులు, ఇది ఈ రకమైనటువంటి మరకేసిరి. కానీ ఇవాళ వాస్తవానికి దేశంలో ఉన్నటువంటి, ఈ దేశ క్షేమం కోరుకుంటున్నటువంటి ప్రతి ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది. ఈ దేశంలో ఏ విధమైనటువంటి దేశ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో ఈరోజు యావత్ దేశం కూడా అర్థం చేసుకుంటా ఉంది. ఎంత మూర్ఖులండి, ఇవాళ డాక్టర్ల మీద ఉమ్మేస్తారా, ట్రీట్మెంట్ చేయాల్సి పోతున్నటువంటి డాక్టర్ల మీద ఉంచేస్తూ ఉన్నారు. గజియాబాద్లో పొద్దున్నే ఒక న్యూస్, నగ్నంగా తిరుగుతూ నర్సుల మీద వేధింపులకు పాల్పడుతున్నారని. అంటే వీళ్ళని మనిషి పుట్టుకనైనా వీళ్ళు పుట్టింది, వీళ్ళని మనుషులు అనొచ్చా? కాదు, ఇది ఒక రాక్షస జాతి, ఇది మానవత్వం మీదనే చేస్తున్నటువంటి రాక్షసులు వీళ్ళు, మనుషులు కాదు వీళ్ళు. కాబట్టి ఇది ఒక మతాన్ని కూడా నేను ముడిపెట్టలేదు, అది ఏ మతమైనా సరే. ఈ రకమైనటువంటి రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి రాడికల్ ఇస్లామిక్ జిహాదీ తీవ్రవాదులను వెంటనే కుకటి వీళ్లతోటి పెకిలించి వేయాలి. ఢిల్లీ ప్రభుత్వం, అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం ఏదైతే ఉందో అది ఈరోజు ఆ యొక్క సమావేశాలు కావడానికి కేంద్ర ప్రభుత్వం పదే పదే సూచనలు ఇస్తూ అలర్ట్ చేసినప్పటికి కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కొన్ని చోట్ల మనకు కనబడ్డది. ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ వీసా, టూరిస్ట్ వీసాల మీద వచ్చేసేసి కరీంనగర్లో ఇండోనేషియా వాళ్ళు ఏ విధంగా దొరికిండ్రు. రీజనల్ ఆర్గనైజేషన్ సంస్థలు ఏం చేస్తూ ఉన్నాయి, స్థానికంగా ఉన్నటువంటి నిఘా సంస్థలు, ఇవి కేంద్ర ప్రభుత్వం ద్వారా పూర్తి సమాచారం వచ్చినా వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ కార్యకలాపాలు ఏమిటి అనేటువంటి నిఘా పెట్టడం లోపల రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత రహితంగా వ్యవహరించడము, ప్రతిదాన్ని మతానికి ముడిపెట్టేసేసి ఇవాళ బుజ్జగింపు ధోరణులు, ఇవాళ ఈ దేశం మీదకి దాడి చేస్తేందుకు వచ్చినవాడు,
ఈ దేశం మీద కరోనా వైరస్ను వ్యాప్తి చేయడానికి వస్తున్నటువంటి అనుమానాలు ఆ రకమైనటువంటి ఒక మతపరమైనటువంటి పైశాచిక రాక్షసత్వంతో వచ్చినటువంటి వ్యక్తులను మీద మనం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం యొక్క సూచనలను తూచ తప్పకుండా పాటిస్తూ మొత్తం మానవాళికే ఒక సవాలు ఇస్తున్నటువంటి ఇటువంటి శక్తులను తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఇవాళ ఎవరైతే హాస్పిటళ్లలో వస్తున్నటువంటి వార్తలు, గాంధీ హాస్పిటల్లో కూడా చాలా ఘోరంగా ట్రీట్మెంట్ వ్యవహరిస్తున్నారు అనేటువంటిది, అక్కడికి వచ్చినటువంటి డాక్టర్లు ఆందోళన చేసేటువంటి పరిస్థితి, వాళ్ళు ప్రాణాలకు తెగించి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తుంటే వాళ్ళ మీదనే దారులకు దిగబడడం అంటే నిజంగా ఇది దీని వెనకాల కుట్రలు లేవు అనడానికి ఆస్కారమే లేదు. ఆ మనుషుల యొక్క ప్రవర్తనే తెలుస్తుంది. బట్ వాళ్ళు ఉగ్రవాదులు, వాళ్ళు ఏ మతానికి సంబంధించిన కాదు, మనిషి మనుగడనే సవాలు ఇస్తున్నటువంటి ఒక రాక్షసులు, ఒక ఉగ్రవాదులు కాబట్టి తప్పకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. శశిధర్ గారు, తబ్లికే జమాత్ ఒక మత సంస్థన, ఒక తీవ్రవాద సంస్థన లేదు అంటనంటే రెండుటికి అనుసంధానంగా ఉండేటటువంటి అతివాద సంస్థన. తబ్లికే జమాతే పేరుకు మత సంస్థ, మత ప్రచారాన్ని తబ్లికే అంటే అవుట్ రీచ్, జమాత్ అంటే ఒక సమూహము, అంటే మతం ప్రచారం చేసుకునేటువంటి ఒక సమూహం అది. ఈ మర్కజ్, మర్కజ్ అని అంటున్నాం కదా, మర్కజ్ నిజాముద్దీన్లో ఉన్నటువంటి మర్కజ్ ఏంటంటే అది ఒక సెంటర్, మర్కజ్ మీన్స్ సెంటర్, సమూహ సందేహం. 1926 లోపల ఈ సంస్థ భారతదేశంలోనే పురుడు పోసుకుంది, భారతదేశంలోనే ప్రారంభమైంది. ఈరోజు నిజ ఢిల్లీలోని నిజాముద్దీన్ లోపల ఉన్నటువంటి మర్కజ్ ఏదైతే ఉందో దాని హెడ్ క్వార్టర్ అది. మర్కజ్ అంటే హెడ్ క్వార్టర్ హిందీ లోపల, సెంటర్ ఉర్దూ లోపల. అయితే ఇది పేరుకు పైకి మత సంస్థ లెక్కనే కనబడుతుంది, మత ప్రచారం లెక్కనే కనబడుతుంది. వాస్తవానికి మత ప్రచారం చేసుకోవడం లోపల, ఎవరి మతం అనుసరించడం లోపల వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది, దాంట్లో ఎవరికి ఆబ్జెక్షన్ లేదు. కానీ ప్రపంచం వ్యాప్తంగా ఈరోజు 150 దేశాలకు విస్తరించినటువంటి ఈ తబ్లిక్ జమాతే కార్యక్రమాలను మనం పరిశీలించినట్టు అయితే తబ్లిక్ కార్యక్రమాల మీద అనేక దేశాల్లో కూడా వెలుగు చూసినటువంటి అంశాలను మనం చూస్తే తబ్లిక్ జమాతే ఒక తీవ్రవాద సంస్థగా రూపుదిద్దుకుంది. ఎందుకు నేను అంటున్నానంటే ఇదే 2011 లోపల వీకీలీక్స్ ఒక కథనం, ప్రత్యేకంగా ఒక కథనాన్ని, ఒక రిపోర్టును ప్రచురించింది. ఆల్ఖైదా తీవ్రవాదులకు రిక్రూట్మెంట్ల కోసం తబ్లిగీ జమాతే పనిచేస్తూ ఉంది. అందుకోసం అది వీసా రూల్స్ను దుర్వినియోగం చేసుకుంటుంది. ఈరోజు ఇండోనేషియా నుంచి ఇక్కడికి మత ప్రచారం పేరు మీద వచ్చినటువంటి వాళ్ళు మన కరీంనగర్లో దొరికారు. వాళ్ళు విజిటింగ్ వీసాల మీద వస్తూ వీసా రూల్స్ను దుర్వినియోగం చేస్తూ ఈ రకంగా మొత్తం అన్ని దేశాల నుంచి కూడా ఆల్ఖైదా తీవ్రవాదులను రిక్రూట్మెంట్ చేసుకోవడానికి వీసాలను మత ప్రచారం పేరు మీద దుర్వినియోగం చేస్తున్నటువంటి విషయాన్ని 2011 లోపటనే మనకు చాలా స్పష్టంగా బయటకు వచ్చింది. అదేవిధంగా ఫ్రాన్స్ లోపల వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లోపల తేలింది ఏంటంటే ఇప్పటి వరకు ఫ్రాన్స్లో 90% ఆఫ్ ఇస్లామిక్ తీవ్రవాదులు, దొరికినటువంటి ఇస్లామిక్ తీవ్రవాదులు తబ్లిగీ జమాతే సంస్థతోటి ప్రత్యక్షంగా సంబంధం ఉన్నటువంటి వాళ్ళు, తబ్లిగీ జమాతేతోటి లింక్ ఉన్నటువంటి వాళ్ళు. అదేవిధంగా లండన్లోని గ్లాస్గో బాంబు దాడి లోపల ఎవరు దానికి వ్యూహకర్త ఎవరంటే తబ్లిగీ జమాతే. అదేవిధంగా ప్రపంచం లోపల 150 దేశాల లోపల ఉన్నటువంటి ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలతోటి, మన పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ లోపల లష్కరే తోయిబాతోటి తబ్లిగీ జమాతే సంస్థకు లింక్స్ ఏందనేటువంటిది మన ఎన్ఐఏ రా నివేదికల్లో కూడా చాలా స్పష్టంగా ఉంది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హుజీ తీవ్రవాద సంస్థతోటి ఇవాళ తబ్లిగీ జమాతేకు ఉన్నటువంటి లింకులు రా తన రిపోర్టు లోపల చాలా స్పష్టంగా పేర్కొన్నది. దురదృష్టం ఏంటంటే ఇంతకాలము కేంద్రాన్ని వెళ్ళినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్లో ఇక పేర్లు తీసుకోవద్దు ఈ సందర్భం కాదు, కానీ రాష్ట్రపతులుగా బాధ్యతలు చేసినటువంటి వాళ్ళు, ఉపరాష్ట్రపతులుగా బాధ్యతలు చేసినటువంటి వాళ్ళు కూడా ఈ తబ్లిగీ జమాతే సంస్థతోటి రాసుకొని పూసుకొని తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. పేరుకు పైకి మత సంస్థ, కానీ దీని కార్యక్రమాలన్నీ తీవ్రవాద కార్యక్రమాలు విస్తరించడం లోపల ఇది చాప కింద నీరులాగా పనిచేస్తూ ఉంది. కాబట్టి దీనిని వెంటనే కేంద్ర ప్రభుత్వం దీనిపైన నిషేధించాలి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటి కార్యకలాపాలను నిషేధించాలా, ఈ సంస్థ కార్యకలాపాలతోటి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళకు ప్రోత్సహిస్తున్నటువంటి సంస్థలు ఇప్పుడు ప్రస్తుతం కూడా వాళ్ళను వెంటనే వాళ్ళ కార్యకలాపాల మీద నిఘా పెట్టాలి. ఎందుకంటే కరోనా వ్యాప్తిని అరికట్టడంలో యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఇది చాలా స్పష్టంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బంగ్లాదేశ్ బార్డర్ నుంచి కానీ వస్తున్నటువంటి వలసలు కానీ, ఇవాళ సిఏఏకు ఎన్ఆర్సీకు వీళ్ళందరూ ఎందుకు ఆబ్జెక్షన్ చెప్తా ఉన్నారు, ఎక్కడికి ఏదో భూకంపం వచ్చినట్టు ఎందుకు ఫీల్ అవుతా ఉన్నారంటే ఇలా భాగవతాలన్నీ బయటపడతాయి. ఎందుకనంటే బంగ్లాదేశ్ నుంచి విచ్చలవిడిగా ఈ తబ్లిగీ జమాతే సంస్థ తీసుకొచ్చి మత ప్రచారం మీద తీసుకొచ్చి బంగ్లా భారత్ సరిహద్దుల లోపల కొన్ని వేల మదర్సాలను నిర్మాణం చేసి కొన్ని వేల మదర్సాల కేంద్రంగా తీవ్రవాదులను తయారు చేస్తున్నారు, హ్యూమన్ బాంబులను, మానవ బాంబులను తయారు చేస్తూ ఉన్నారు. మర్కజ్ సదస్సును నిర్వహిస్తున్నటువంటి మౌలానా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మసీదులో సమూహంగా ఉన్నప్పుడు చనిపోతే అంతకంటే గొప్ప విషయం లేదు అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మసీదులో చనిపోవడం వాళ్ళు పవిత్రంగా భావిస్తామనేటటువంటి ఒక మాట అన్నారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? ఈరోజు ఏ మతం కూడా దాన్ని ఒక మతము అని నిర్వచించవచ్చా అనేది ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న. నిజంగా ఇది ఇటువంటి మతోన్మాదులే మతాలను కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. ఇవాళ నేను మీ ఛానల్ ద్వారా నిజంగా ఇస్లామిక్ స్కాలర్స్ నిజంగా ఖురాన్లో వాస్తవంగా మనిషి కళ్యాణం గురించి చెప్పినారు అని మీరు ఏదైతే చెప్తున్నారో ఇప్పుడు ఆ ఇస్లామిక్ స్కాలర్స్ ముందుకొచ్చి ఇటువంటి మతతత్వ శక్తులను వాళ్ళు ఆ యొక్క మతం నుంచి వెళ్ళేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళది లేదా బాధ్యత? ఇవాళ వాళ్ళు అంటించింది కరోనా వైరస్, మొదటగా మీరు మానవ బాంబులుగా ఇవాళ అమాయకులైనటువంటి ముస్లింలను ఇవాళ వాడుకుంటా ఉన్నారు మతోన్మాద శక్తులు. ఎస్, చాలామంది ఇవాళ ఇటువంటి మతోన్మాదుల ఉపన్యాసాలు విని మజిలల్లో వద్దు అని చెప్తున్నా సామూహికంగా ప్రేయర్స్ పోతున్నారు. విదేశాల నుంచి వచ్చినటువంటి మానవ బాంబుల రూపంలో ఉన్నటువంటి జిహాదీ, కరోనా జిహాదీ టెర్రరిస్టులు ఆ యొక్క ప్రేయర్స్లో పాల్గొంటుంటే నష్టపోయేది మొదటగా ఎవరు నష్టపోతారు? ముస్లిం సమాజమే కదా. ముస్లిం సమాజం నష్టపోతుంది, దాని ద్వారా మొత్తం సమాజానికి ఆ వైరస్ స్ప్రెడ్ అవుతుంది, మొత్తం భారతదేశం మీద ఇవాళ యుద్ధం చేస్తా ఉన్నారు, భారతదేశాన్ని మొత్తం పతనం చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అందులో తెలిసి కొన్ని మత రాడికల్ ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ తీవ్రవాదులు పాల్గొంటున్నారు, అమాయకులైనటువంటి ముస్లింలను బలి చేస్తున్నారు. కాబట్టి ఈరోజు నేను నిజంగా ఇస్లామిక్ స్కాలర్స్ బయటకు వచ్చి అడ్రస్ చేయాల్సినట్టు అవసరం ఉంది, సొసైటీని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మొత్తం ఇవాళ సమాజం ఎందుకు అనుకోకూడదు నిజంగానే ఈ రకంగా ఇస్లామిక్ ప్రబోధాలు ఉన్నాయి అనేటువంటి చెడ్డ పేరు మీకు రావద్దంటే రండి, ఇస్లామిక్ స్కాలర్స్ ముందుకు వచ్చి కూడా ఇటువంటి తబ్లిక్ లాంటి తీవ్రవాద మతోన్మాదం ఉన్నటువంటి సంస్థలను వెళ్ళేసేయండి, అందరం కలిసి దేశాన్ని కాపాడుకుందాం. లేకపోతే దేశ ప్రజలు ఎవరిని వెళ్ళేయాలనో ఆలోచన చేసుకుంటారు. శశిధర్ గారు, ఈ మర్కజ్ సదస్సుకు ఎంతమంది అటెండ్ అయ్యి ఉంటారు, ఎంతమందికి వైరస్ ఇన్ఫెక్షన్ ఉందంటని చెప్పి మనం భావించవచ్చు? వాస్తవానికి ఈ తబ్లిగీ జమాతే గురించి తెలుసుకోవాలనుకుంటే దీని చరిత్ర కొంచెం తెలుసుకోవాలి. ప్లీజ్ ప్లీజ్. ఇది 1926లో ప్రారంభమైంది ఈ సంస్థ. ప్రారంభం నుంచి కూడా దీని భావజాలం తీవ్రవాద భావజాలమే, ప్రపంచం మొత్తం ఇస్లామీకరణ చేయాలనేటువంటి ఒక ఆలోచన. అందులో భాగంగానే ఇవాళ ఇస్లామిక్ కంట్రీస్లో అయినటువంటి కజకిస్తాను, ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాల్లో కూడా ఈ యొక్క తబ్లిగీ జమాతే సంస్థ నిషేధించింది. ఇండోనేషియాలో ఇదే తబ్లిగీ జమాతే సంస్థ కార్యక్రమం పెట్టుకుంటే ఇండోనేషియా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు రీసెంట్గా. తర్వాత అదే ఇండోనేషియా నుంచి మళ్ళీ లోకల్గా మీటింగ్స్ జరిగేటువంటి కార్యక్రమాలు నిర్వహించుకొని ఇండోనేషియా నుంచి మళ్ళీ భారత్కు రప్పించారు. తర్వాత మొన్న పాకిస్తాన్లో కూడా, ఇస్లామాబాద్కు సమీపంలో కూడా 2.5 లక్షల మందితో సమావేశమైంది. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం కూడా కరోనా వైరస్ మీద అలర్ట్ చేసి ఈ సమావేశాన్ని రద్దు చేసుకోమంటే మాట వినకుండా సమావేశం పెట్టారు. మొన్న నిర్మల్లో సమావేశమైంది, బహింసా గొడవలకు అంటే ముందు నిర్మల్లో సమావేశం జరిగింది, ఈ తబ్లిగీ జమాతే సంస్థ సమావేశమే. ఎప్పుడైతే నిర్మల్లో తబ్లిగీ జమాతే సంస్థ కార్యక్రమాలు అయిందో అయిన వెంటనే అక్కడ మతోన్మాదాన్ని నూరిపోయడంతో వెంటనే బహింసా లోపల గొడవలు జరిగినాయి. మొత్తం సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్లకు వ్యతిరేకంగా దేశంలో ఒక అన్రెస్ట్ వాతావరణాన్ని, అపోహలను సృష్టించి ముస్లిం సమాజం లోపల ప్రతి ఇంటికి కరపత్రం పోయింది. వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే ప్రతి ముస్లిం కుటుంబం ఇంటికి సిఏఏను, ఎన్ఆర్సీని, ఎన్పిఆర్ను వ్యతిరేకించడం మన మతపరమైనటువంటి బాధ్యత అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారాన్ని నిర్వహించి దేశం మొత్తం మీద ఒక రకమైనటువంటి మత కలహాలకు తెరలేపాలనేటువంటి కుట్ర. అదే సందర్భం లోపల చైనా నుంచి వచ్చినటువంటి వైరస్ ఏదైతే ఉందో దానిని కూడా ఈ యొక్క తీవ్రవాద సంస్థలు వాళ్ళు ఓపెన్గా చెప్పుకుంటారండి. జిహాదు, నేను నా ప్రాణం నేను అర్పిస్తాను, నేను
మతం కోసం జిహాద్ చేసుకుంటే నాకు స్వర్గం లోపల కన్యలు వేచి చూస్తారు. కాబట్టి మానవ బాంబులు కట్టుకొని మతం కోసం జిహాదు చూసినటువంటి చరిత్ర ప్రపంచంలో అనేక దేశాల లోపల ఏ మతం ఉందో మనకు తెలుసు. ఇవాళ బాంబులు వదిలిపెట్టారు, కరోనా వైరస్ను పట్టుకొని జిహాదు సాగిస్తున్నామని డైరెక్ట్గా తబ్లిగీ జమాతే ఇమామ్ సాదీ రికార్డ్స్ రిపబ్లిక్ టీవీలో అనేక జాతీయ ఛానల్లో వచ్చినట్టు చూస్తే ఒక ఒక తబ్లిగీ సంస్థ ఇమామ్ సాదీ ఉపన్యాసం వింటే ఎంత రకమైనటువంటి కుట్రలకి వ్యవహారం తెరలేపింది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడిదక్కడ లోకల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆంధ్రప్రదేశ్లో అయితే స్వయంగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దగ్గరుండి ఏర్పాట్లు చేసిర్రు. ఇక్కడ హైదరాబాద్లో ఎంఐఎం పూర్తిగా తబ్లిగీ జమాతే సంస్థకు కొమ్ము కాస్తూ వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ కార్యక్రమాలకు అందరి తెలంగాణ మొత్తం కూడా వాళ్ళకి వెనక ఉండి సమావేశాలు ఏర్పాటు చేసింది ఎంఐఎం పార్టీ. కాబట్టి మొత్తం కూడా ఈ కుట్ర మీద ఒక దర్యాప్తు జరపాలి, ఎన్ఐఏ సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. ఇది దేశ ప్రయోజనాలకు దేశ మనుగడకే ఇవాళ వీళ్ళు సవాల్ ఎత్తుతున్నారు. ప్రశ్నార్థకంగా మారింది వివరం కాబట్టి ఊరికి వదిలిపెట్టొద్దు. ప్రజలు కూడా ఇవాళ మీకు అర్థం కాదు. ఈ కుహాన సెక్యులర్ వాదులు ఎక్కడ పోయినారు? కుమ్మరండి వాళ్ళ ఓ సెక్యులరిస్టులము మా అంత మత సామరస్యం ఉన్నటువంటి నాయకులు ఇంకోటి లేరని చెప్పేసి ఉరుకుతూ ఉంటారు కదా పొండి. ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు ఉత్తర్వులకు నిబంధనలకు విరుద్ధంగా మేము ప్రేయర్స్ చేస్తామనుకుంటున్నటువంటి వాళ్ళకు పోయి సంధానించి చెప్పండి. మేము పోయి ఈ యొక్క కరోనా వైరస్ను వ్యాపించేస్తామనేటువంటి ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి వాళ్ళ దగ్గర పోయి మాట్లాడండి. మరి ఎక్కడ దాక్కున్నారు, ఎక్కడ పోయింది వీళ్ళందరూ కూడా ఈ కుహాన సెక్యులర్ వాదులు? ఇవాళ ఈ దేశం భారతదేశం యొక్క అస్తిత్వాన్ని ఇవాళ మంట గడపాలనేటువంటి ప్రయత్నం చేస్తే కూకటి వేళ్లతోటి వెగిలించాల్సిన అవసరం ఉంది. దాన్ని మతంతో ముడిపెట్టొద్దు బాడు ఎవడన్నా సరే. ఎవరొస్తారండి విదేశాల నుంచి వచ్చి దేశంలో ఏ విధంగా అక్రమంగా తలదాచుకుంటే షెల్టర్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. ఇవాళ దాన్ని నిషేధించాల్సినటువంటి అవసరం ఉంది. కరీంనగర్లో జమీల్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక ఇన్స్టిట్యూట్ను నడుపుకుంటూ ఇండోనేషియా వాళ్ళకి ఎవరికి షెల్టర్ ఇచ్చిండు? పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, SDPI లాంటి సంస్థలు, ఈ దేశ వ్యతిరేక సంస్థలు మత సంస్థల ముసుగు లోపల మారణహోమం సృష్టించాలి, మత ప్రచార ముసుగు లోపల మారణహోమం సృష్టించాలని చూస్తున్నాయో ఈ రాడికల్ ఇస్లామిక్ జిహాదీ తీవ్రవాద మత భావాలు ఉన్నటువంటి సంస్థలను నిషేధించాలి. అప్పుడు మాత్రమే భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి ఇప్పుడు బయటపడేటువంటి ప్రతి విషయాన్ని కూడా అన్ని ప్రభుత్వాలు రాజకీయాలు కొంతసేపు పక్కన పెట్టండి. మీరు దేశం ఉంటేనే మీకు రాజకీయాలు ఉంటాయి. ఇవాళ ప్రజల ప్రాణాలనే పణంగా పెట్టి ప్రజల మొత్తం దేశ ప్రజల మీద మా జిహాద్ చేయాలనుకున్నటువంటి వాళ్ళను కూకటి వేళ్లతో అణచాల్సిందే, ఆ ఉక్కు పాదంతో అణచివేయాల్సిందే. హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసాదుద్దీన్ ఓవైసీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో కరోనా వైరస్ వ్యవహారాన్ని మతపరంగా రుద్దకూడదు, కరోనా వైరస్కు ఏ మతము ఏ ప్రాంతము భేదాభిప్రాయాలు లేవు అనేటటువంటిది ఒక స్పష్టంగా చెప్పారు. దాని మీద మీ స్పందన ఎట్లా? కరోనా వైరస్ మతాన్ని చూసి ఏం రాదు. అది మనిషిని వాళ్ళ మనిషి మనుగడను మనిషి మానవ జాతిని నిర్మూలించడంలో కూడా అది స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇవాళ ఓవైసీ వాళ్ళకి ఇమామ్కి చెప్పాలా? ఆ ఉపన్యాసాలు ఇస్తూ మీరు కరోనా వైరస్ను స్ప్రెడ్ చేయండి, మీరు కరోనా వైరస్ను వ్యాపింపజేయండి, ఇది మనం చేస్తున్నటువంటి ఒక పవిత్ర యుద్ధం అని చెప్పేసి ఎక్కడి నుంచి మెసేజ్లు వస్తున్నాయి మిస్టర్ ఓవైసీ? వాళ్లకు చెప్పు ఫస్ట్, నువ్వు వాళ్ళను కంట్రోల్ చెయ్యి. వాళ్లకు నువ్వు పోయేసేసి ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఇది మంచి పద్ధతి కాదు, ఈ రకమైనటువంటి దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా చెప్పు. అంతేగాని వాళ్ళు ఇంట్లో కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చి కనీసం ముస్లిం సామాజికానికి మొత్తం ప్రతినిధి అని చెప్పుకుంటున్నావు మిస్టర్ ఓవైసీ, ఎక్కడ పోయినరు? మొదట బలయ్యేది ముస్లింలే. ముస్లింలు బలిని పెట్టి అమాయకమైనటువంటి ముస్లింలను బలి తీసుకొని ఇవాళ భారతదేశాన్ని బలి తీసుకోవాలనుకుంటున్నటువంటి నీ రాడికల్ ఇస్లామిక్ జిహాదీ తీవ్రవాద భావజాలాన్ని నువ్వు ఆపేటువంటి ప్రయత్నం చేయి. ఇంట్లో దాకోకు, ఇది నువ్వు చేయాల్సింది. శశిధర్ గారు, సోషల్ మీడియా వేదికగా వేల సంఖ్యలో కొన్ని వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. మీకు ఒక వీడియో చూపిస్తాను, దాని భావజాలం దాని మీనింగ్ ఏంటో మీరు నాకు చెప్పాలి. వెల్కమ్ టు ఇండియా కరోనా వైరస్ హమ్సే నాగరికతా కా సబూత్ మాంగనే వాళ్ళో మేరే రబ్ కి NRC లాగూ హో గయి హై అబ్ వహీ ఫైసలా కరేగా కౌన్ రహేగా ఔర్ కౌన్ జాయేగా. సోషల్ మీడియా వేదికగా ఇలాంటివి కోకొల్లలైనటువంటి వీడియోలు ట్రెండింగ్లో ఉన్నాయి. ఇంకొక మీకు పోస్ట్ ఒకటి చూపిస్తానండి.
స్ప్రెడ్ ద వర్డ్ టు ద ఇండ్ ద వర్డ్ లెట్స్ జెన్ హైండ్స్ టు స్నీజ్ ఓపెన్ మౌత్ ఇన్ పబ్లిక్ స్ప్రెడ్ ద వైరస్ అనేటటువంటిది ఒక సోషల్ మీడియా వేదికగా ముజీబ్ మహమ్మద్ అనేటటువంటి వ్యక్తి పోస్ట్ చేయడం జరిగింది. ఇతను కూడా కరోనా వైరస్ పాజిటివ్. ఇతను కూడా తబ్లిగ్ జమాత్ మర్కజ్కు మీటింగ్ అటెండ్ అయినటువంటి వ్యక్తి. ఇలాంటి ఇండికేషన్స్ మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈరోజు ఇన్ఫోసిస్ ఎంప్లాయీ కూడా ఇమ్మీడియట్లీగా ఇన్ఫోసిస్ తన ఉద్యోగం నుంచి కూడా తొలగించింది. రెండవది, ఇంతకాలం నేను ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు కూడా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి. నేను ముస్లిం లోపల యువకుల్లో కూడా ఈ రకమైనటువంటి మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం లోపల కుహానా సెక్యులరిస్టుల పాత్ర కూడా ఉంది. నేను తప్పకుండా అంటేవాళ్ళ బాధ్యత గల రాజకీయ నాయకులు ఈరోజు సిఏఏ మీద, ఎన్ఆర్సీ మీద, ఎన్పిఆర్ మీద ఎందుకు ఈ మధ్యకాలంలో వాళ్ళ లోపల అంత భావోద్వేగాలు రేగుతున్నాయి, ఎందుకు దేశ వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితులు వచ్చినాయి అంటే ఆ పరిస్థితులను క్రియేట్ చేసింది ఎవరు? ప్రభుత్వాలు, స్వయంగా ముఖ్యమంత్రులు, స్వయంగా రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, ఇంతకాలం ఈ దేశాన్ని ఏలినటువంటి వాళ్ళు, 130 కోట్ల మంది భారతీయులకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, జెండరు, రిలీజను, రీజను సంబంధం లేకుండా 130 కోట్ల మంది ప్రజలకు, భారతీయులకు ఏ ఒక్కరి పౌరసత్వానికి ఇబ్బంది లేనటువంటి సిఏ యాక్ట్ మీద అసలు ఈ దేశంలో ఎవరుంటున్నారు, ఎంతమంది ఉన్నారు, ఏ ప్రాంతాల్లో వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ జనాభా లెక్కలు, ప్రతి సంవత్సరాలకు ఒకసారి జరిపేటువంటి జనాభా లెక్కలు ఎన్పిఆర్ మీద, ఎన్ఆర్సీ మీద లేనిపోని అపోహలు, లేనిపోని అవాస్తవాలు సృష్టించి తబ్లికి జమాతే ఇంటింటికి కరపత్రం పంచింది. ఆ అవాస్తవాలను నిజమని మాట్లాడింది రాష్ట్ర ఈ దేశం లోపల చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు. సిఏఏను మన తెలంగాణ అసెంబ్లీ కూడా తీర్మానం చేసింది, తెలంగాణ అసెంబ్లీ కూడా తీర్మానం చేసి పంపింది. అంటే వాళ్ళ లోపల ఈ తబ్లిగ్ జమాతే సంస్థ లాంటి ఒక మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి సంస్థలకు ఎవరు తోడైనండి? వల్ల ప్రభుత్వాలు తోడైనవి. ప్రభుత్వాలు తోడైనప్పుడు ఇలాంటి మతోన్మాద శక్తులు దాన్ని ఇంకా స్ప్రెడ్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో, అది వాస్తవాలనేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ దేశం మీద దాడి చేయాలనేటువంటి ఒక రాక్షసత్వాన్ని, మానసిక స్థితిని ఇవాళ ముస్లింలో ఉన్నటువంటి యువకుల్లో కూడా క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఒక ఇన్ఫోసిస్లో పనిచేసేటువంటి ఒక ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, మీరు కరోనా అంటించుకొని నేను పబ్లిక్ లోపల నేను స్ప్రెడ్ చేస్తా అనేటువంటి ఒక మానసిక స్థితిలో ఉన్నాడు. చదువుకున్నోడేం కాదు, చదువుకున్నోడే, ఒక ప్రముఖ సంస్థలో జాబ్ చేస్తున్నటువంటి వాడే. అంటే అటువంటి వ్యక్తుల లోపల కూడా మొత్తం ఈ మానవాళిని, మొత్తం మనిషిని నాశనం చేసేటువంటి ప్రవృత్తి వచ్చిందంటే దీనికి కారణం మత సంస్థలు, మతోన్మాద సంస్థలు ఎంత కారణమో ఈ దేశంలో ఉన్నటువంటి కుహానా సెక్యులరిస్టులు కూడా అంతే కారణమని నేను బల్లగుద్ది చెప్తున్నా. ఇప్పటికైనా ఇక కరోనా ముందు, కరోనా తర్వాత కూడా ఈ ప్రపంచాన్ని మనం చూస్తాం. కరోనా తర్వాత ప్రపంచం లోపల ఎవడన్నా ఈ కుహానా సెక్యులరిస్టులు ఈ బుజ్జగింపు ధోరణకు పాల్పడితే పబ్లిక్ చెప్పు తీసుకొని కొడతారు. శశిధర్ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా హోంమంత్రి మహమూద్ అలీకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏంటంటేనంటే టీఆర్ఎస్ భవన్లోకి అతన్ని అనుమతించకపోవడాన్ని మీరు ఎలా భావిస్తారు? ఒకటి, ముఖ్యమంత్రి ఒక మంచి మెసేజ్ ఇచ్చింది, అంటే సామాజిక దూరం పాటించాలి, ఎవరున్నా అనుమానితులు ఉంటే ఖచ్చితంగా మనకు ప్రికాషన్స్ తీసుకోవాలనేటువంటి ఒక మెసేజ్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. దాన్ని మనం వెల్కమ్ చేయాలి. ఎందుకంటే కరోనా వ్యాధి లక్షణం ఏంటంటే చూడడానికి మంచిగానే 14 రోజుల వరకు కూడా కనబడుతున్నారు. కొంతమందికి వాళ్ళకు కరోనా ఉన్నదని కూడా తెలియదు. కాబట్టి ఇంతకాలం ఇప్పుడైతే బయట పడుతున్నటువంటి వ్యాధి విస్తరిస్తున్నటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు దూరంగా ఉండడం కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యక్తిగతంగా కూడా అది తను తీసుకున్నటువంటి జాగ్రత్తగానే ఇప్పుడు సమర్థంగా ఈ రాష్ట్రంలో కూడా కరోనాను అరికట్టాలి. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ భవన్లోకి హోంమంత్రిని అనుమతించకపోవడం అనేటటువంటిది ఆలోచించవలసినటువంటి ప్రభుత్వం దగ్గర ఏదైనా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. ఈ మధ్యకాలం లోపల తబ్లిక్ సమావేశాల లోపల పాల్గొన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో, హోంశాఖ మంత్రి హోదాలో
వాళ్ళు ఎవరినన్నా కలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉండొచ్చు. కాబట్టి ఈ విషయం బయట చర్చ అవుతుంది అనేటువంటి విషయం ముఖ్యమంత్రికి తెలుసు. ప్రగతి భవన్కు రానియకపోయిన తర్వాత అది సామాజిక మాధ్యమాల్లో తిరిగింది. తర్వాత టీఆర్ఎస్ భవన్కు రాలేదనేటువంటి విషయం మీరు చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా చర్చ అయినా దీంట్లో తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇది భద్రతా చర్యల్లో భాగంగానే భావించాలి. అది ఈరోజు బ్రిటన్ ప్రధానికి కరోనా వైరస్ వచ్చింది, సెల్ఫ్ క్వారంటైన్లో పోయిండు. కాబట్టి హోంమంత్రి కూడా సెల్ఫ్ క్వారంటైన్లో పోవాలి. ఒకవేళ ఆ రకంగా ఏమన్నా మీరు అనుమానమైన ఉంటే, ఒకవేళ ఈ మధ్యకాలంలో తబ్లిగీ సంస్థలతోటి రాసుకొని పూసుకొని ఏమైనా తిరిగి ఉంటే, నేను కూడా సలహా ఇస్తున్నా, మీ ఆరోగ్యం దృష్ట్యా కూడా మీరు సెల్ఫ్ క్వారంటైన్లో పోండి. పోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే మనం ప్రజలకు మెసేజ్ చేయడం కాదు, మనం పాటించి చూపెట్టాల. ఇవాళ మనం ఇక్కడ సామాజిక దూరం పాటిస్తున్నాం, అయినా తగు జాగ్రత్తలు పాటిస్తున్నాం. ఇవాళ మనం ఇంటర్వ్యూ ఇస్తున్నాం, నేను ముఖం చూపెట్టొచ్చు కానీ నేను మాస్క్ పెట్టుకొని మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలి. కేవలం ఒక ప్రభుత్వాలు మాత్రమే కరోనా మీద విజయం పోరాటం చేస్తే విజయం సాధిస్తే అని కాదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా పైన సాగుతున్నటువంటి యుద్ధంలో ప్రతి మనిషి అనేటువంటి వాడు కూడా ఒక వారియరే. కాబట్టి అందరం సమిష్టిగా మనం యుద్ధం చేస్తేనే దీన్ని నిర్మూలించగలుగుతాం. కాబట్టి ఒకవేళ ఇటువంటి అనుమానాలు గిన ఉంటే, ముఖ్యమంత్రికి ఆ రకమైనటువంటి అనుమానాలు గిన ఏమైనా ఉంటే, నిజంగా సెల్ఫ్ క్వారంటైన్లో ఉండమని చెప్పేసి హోంమంత్రిని ఆదేశించడంలో కూడా తప్పులేదు. శశిధర్ గారు, ఇందోర్లో 108 మెడికల్ సిబ్బందిపై అల్లరి మొక్కలు దాడి చేయడం, గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి కరోనా పేషెంట్లకు తోడుగా కొంతమంది సంఘ విద్రోహ శక్తులు చేరి దాడులు చేయడం, తెలంగాణలోని పలు జిల్లాలలో కరోనా అనుమానితులను తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు వాటిని తబ్లికే జమాత్ కార్యకర్తలు అడ్డుకోవడం, 108 వాహనాలకు అడ్డుగా కూర్చొని ధర్నాలు చేయడం అనేటటువంటి సంఘటనలు చూస్తున్నాం. ఇలాంటి సంఘటనలు దేనికి సంకేతాన్ని ఇస్తాయి? వాళ్ళు ఇండైరెక్ట్గా కరోనా వైరస్ను వాళ్ళ ఆయుధంగా ఉపయోగించి భారతదేశంలో విచ్ఛిన్నకర శక్తులు సృష్టించడానికి ప్రయత్నమా, లేదు అంటే మూర్ఖత్వమా? మొదటిది మూర్ఖత్వం, రెండోది ఇటువంటి తబ్లిగీ జమాతే లాంటి సంస్థల యొక్క ఉద్దేశపూర్వకమైనటువంటి ప్రొవొకేషన్. ఈ రెండు కూడా కారణమై ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకనంటే ఫస్ట్ ఇవాళ మనం చూసినాం, నిజామాబాద్ లోపల ఆశా వర్కర్లు పోతే వాళ్ళ మీద కుక్కలు వదిలేదు. ఎస్, ఎంఐఎం కార్పొరేటర్లు ఉన్నారు అక్కడ. ఇవాళ ఎంఐఎం పార్టీ సమాధానం చెప్పాలా? ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ల వ్యవహారం నిజామాబాద్లో వెలుగు చూసిన తర్వాత అసదుద్దీన్ ఓవైసీ నీ సందేశం ఏంది? ఈ రకంగా నువ్వు రెచ్చగొడుతున్నావా? అంటే అనుమానితులను క్వారంటైన్ చేయాల్సినటువంటి బాధ్యతగా ప్రభుత్వం చేస్తుంటే ఎందుకు ఎంఐఎం పార్టీ అడ్డుకుంటుంది? ఇవాళ నేను ఎంఐఎం పార్టీని సూటిగా ప్రశ్నిస్తున్నా, అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నిస్తున్నా. అంటే కరోనా వ్యాప్తి చెందడం లోపల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంటే ఎందుకు మీ పార్టీ అడ్డగిస్తూ ఉంది? రెండో విషయము సంగారెడ్డి లోపల చూసినాం, ఒక ఎంఐఎం కార్పొరేటరు కేసు కూడా రిజిస్టర్ చేసిండ్రు, జైలు సంగారెడ్డి లోపల మీరు క్వారంటైన్ పాటించకండి, జనతా కర్ఫ్యూ బైకాట్ చేయమని చెప్పి చేయండి, మొత్తం తిరగండి, ఓపెన్ ప్లేస్లలో తిరగండి అని చెప్పేసి ఎంఐఎం కార్పొరేటర్ మాట్లాడతాడు. అంటే వీళ్ళ మానసిక స్థితి ఒక వ్యక్తిగా కాదు, మొత్తం ఆ సంస్థ యొక్క మానసిక స్థితి ఎట్లుందంటే, ఈ దేశం మీద, ఈ ప్రభుత్వాల మీద దాడులు చేసేలాగా, ఈ దేశం మీద దాడులు చేసేలాగా ఈవెన్ నరేంద్ర మోడీ చెప్పింది కాబట్టి వ్యతిరేకించాలనేటువంటి ఒక మూర్ఖత్వం. ఈ దేశ క్షేమం కోసం మోడీ చెప్పింది అనేటువంటి విషయం వాళ్ళు ఆలోచన చేస్తలేరు. నరేంద్ర మోడీ చెప్పిండు కదా, దాన్ని మేము వ్యతిరేకించాలి, ఈ రకమైనటువంటి మూర్ఖత్వం. రెండో వైపు తబ్లిగీ జమాతే ఇమామ్ యొక్క ఉపన్యాసం విన్నాక నిజంగా వాళ్ళు ఏ రకంగా స్ప్రెడ్ చేయాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. నాసిక్లో కూడా, నాసిక్లో డాక్టర్ల మీద ఇదే ఎంఐఎం కార్పొరేటర్లు మహారాష్ట్ర లోపల దారులకు తెగబడ్డారు. గాంధీ ఆసుపత్రిలో కూడా మా డాక్టర్ల పట్ల అమానుషంగా వ్యవహరించడము, ఎవరైనా ట్రీట్మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ మీద ఉమ్మేయడము ఎంత అమానవీయం అనేది. అంటే ఉమ్మి ద్వారా, తుప్పిళ్ల ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటి వ్యాధి, డాక్టర్లు 24 గంటలు వాళ్ళ ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే మీ ప్రాణం కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్న డాక్టర్ మీదనే మీరు ఉమ్మేస్తున్నారంటే వాడిని మనిషి అనొద్దు. నిజంగా అటువంటి వాళ్ళను మరి ప్రభుత్వాలు తీసుకోవాలి. రేపు రాబోయే రోజుల లోపల నిజంగానే ఇటువంటి మూర్ఖుల సంఖ్య పెరిగి
ఇటువంటి మూర్ఖులకు ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితులు గిన్న ఏర్పడొద్దనే కోరుకుందాం అందరం కూడా. ఎందుకంటే ఇవాళ డాక్టర్లు అంత ఉమ్మేసి ఆ రకమైన పైశాచికంగా చేస్తున్నా పాపం వాళ్ళు వాళ్ళని బతికించాలనే చూస్తున్నారు, కానీ మరి రాబోయే రోజుల్లోపట నిజంగా ఇటువంటి మూర్ఖపు మానసిక రోగులు గిన పెరిగితే ఒకటి రెండు ప్రశ్నలు ఉంటాయి. అప్పుడు వాళ్ళని కాపాడుకోవాలన్నా లేకపోతే దేశాన్ని కాపాడుకోవాలన్నటువంటి ప్రశ్న ప్రభుత్వాల ముందు ఉన్నప్పుడు ప్రభుత్వాలు సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. గాంధీ ఆసుపత్రితో పాటు అన్ని ఆసుపత్రుల వద్ద కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే డాక్టర్లకు మొదటగా సరైనటువంటి రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళని ఇమ్మీడియట్లీగా అరెస్ట్ చేయండి. అసలు బంధువులను ఎవరిని కూడా హాస్పిటల్లో అలో చేయొద్దు. ఓన్లీ మీరు పేషెంట్ను మాత్రమే క్వారంటైన్లో ఉంచండి, చికిత్స చేయండి, పారామిలిటరీ బలగాలను తీసుకొని రండి, హాస్పిటళ్ళ దగ్గర కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. రవినూతల శశిధర్ గారు, చివరిగా ఒక ప్రశ్న, స్టేట్ అవే క్వశ్చన్, కరోనా వైరస్ సృష్టించిందా లేకుంటే అది నేచురల్గా ఏర్పడినటువంటి వైరస్, మీకున్నటువంటి నాలెడ్జ్తో చెప్పండి. అమెరికన్ ప్రెసిడెంట్ చాలా స్పష్టంగా అంటున్నాడు, ఎస్ మొత్తం ప్రపంచం లోపల గొంతెత్తి గట్టిగా మాట్లాడుతుంది చైనీస్ వుహాన్ వైరస్. మీరు ట్రంప్ ఎక్కడ ఏ మీటింగ్లో తీసుకోండి చైనీస్ వుహాన్ వైరస్ అనేటువంటి మాటనే మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రపంచంలో అనేక దేశాలకి వాళ్ళ చైనా దీన్ని సృష్టికర్త అనేటువంటిది అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే వుహాన్ లోపలనే వైరాలజీ విభాగం ఉన్నది, ల్యాబ్ ఉన్నది, అక్కడ ఇది ల్యాబొరేటరీ లోపటే ప్రయోగ దశ లోపటనే బయటకు వచ్చింది అనేటువంటి ఒక వాదన ఉంది. లేదు 1960s 1980s లోపటనే ఈ రకమైనటువంటి 108 వైరస్లను చైనా తయారు చేసుకొని పెట్టుకుందని చెప్పి స్వయంగా అప్పుడు చైనా ప్రకటించినటువంటి స్టేట్మెంట్లు బయటకు వస్తున్నాయి. మరణాల రేటు ఏదైతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత, ఇప్పుడు చూడండి మిగతా యూరోపియన్ కంట్రీస్ లోపల ఎంత స్ప్రెడ్ అవుతూ మరణాల సంఖ్య పెరుగుతుంది, సేమ్ టైంలో చైనాలో మరణాల సంఖ్య తగ్గిపోయింది, మొత్తం తగ్గిపోయింది. కాబట్టి రెండు దాన్ని బట్టి ఖచ్చితంగా దీనికి వ్యాక్సిన్ ఏదైతే ఉందో దీన్ని చైనా దగ్గర అందుబాటులో ఉన్నది అనేటువంటిది ఒక అనుమానం. దాని తర్వాత వ్యాపారవేత్తలు, యూరోపియన్ వ్యాపారవేత్తల ద్వారా వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం చూస్తే, ఎప్పుడైతే చైనా పెట్టుబడులు మొత్తం కూడా చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా కూడా యూరోపియన్ పెట్టుబడులు చైనా ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం ఉన్నాయి. చైనా వరల్డ్లో ఒకటో సూపర్ పవర్గా తయారు కావాలనుకుంటుంది, కానీ దాని ఆర్థిక వ్యవస్థ అంతా కూడా శాసిస్తుంది యూరోపియన్ పెట్టుబడిదారులు. కాబట్టి కరోనా వైరస్ వుహాన్లో స్ప్రెడ్ అయినాక ఆ విషయాలు బయటకు వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు అందరూ కూడా చైనాలో ఒకట ఉన్నటువంటి తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అదే సందర్భం లోపల అంత క్రైసిస్ మూమెంట్ లోపల ఆ పెట్టుబడులు అన్నింటినీ కూడా మళ్ళీ ఆ షేర్లు కొనుక్కున్నది ఎవరంటే చైనానే. దీనికి ఇవాళ ఇది ఒక పెద్ద ప్రశ్నక, అనేక ప్రశ్నలు ఇవాళ ప్రపంచం ముందు ఉన్నాయి. ఒకవేళ ఆ క్రైసిస్ లోపల కూడా చైనా ఎందుకు ఆ పెట్టుబడులను తనే కొనుక్కున్నది, కాబట్టి యూరోపియన్ పెట్టుబడిదారులను తన ఆర్థిక సామ్రాజ్యం నుంచి దూరం చేసుకోవడానికి, మరణాల రేటు గిన చూస్తే ఇవన్నీ చూసిన తర్వాత ఇది చైనీస్ అమెరికన్ తన ఇంటెలిజెన్స్ ఉంటుంది. అమెరికన్ ప్రెసిడెంటే స్వయంగా చైనీస్ వుహాన్ వైరస్ అని పదే పదే చెప్తా ఉన్నాడు. చైనాకు దీని పూర్తి సమాచారం తెలుసు, చైనా దాపెట్టింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా తప్పుడు నివేదికలు ఇచ్చింది, తప్పుడు సమాచారం ఇచ్చిందని చెప్పేసి ఇవాళ అనేక దేశాలు ఆరోపిస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఖచ్చితంగా దీనికి ఒకవేళ చైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈరోజు చైనా ఉద్దేశపూర్వకంగా ఈ వైరస్ను సృష్టిస్తే మాత్రం తప్పకుండా ప్రపంచం ముందు చైనా తగు మూల్యం చెల్లించుకుంటుంది. భారతదేశంలో ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం నిజంగా ఇవాళ ఇటలీ పరిస్థితులను, ఇరాన్ పరిస్థితులను చూసిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ యొక్క 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించినో, దీన్ని బ్రేక్ చేయడం లోపల మనం వాస్తవానికి సరే కొంత రేషియో పెరుగుతున్నా, మనము దీన్ని అరికట్టడం లోపల ఒక అడుగు ముందుకున్నాం. ప్రపంచంలో అన్ని దేశాలతో కంపేర్ చేసుకుంటే ప్రజలు కూడా సహకరిస్తున్నారు, ఒక నాయకత్వం పైన విశ్వాసం ఉంది. కాబట్టి వాస్తవానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు సహకరిస్తున్నారు. భారతీయులుగా మనందరం కూడా సమిష్టిగా దీని మీద పోరాడదాం, విజయం సాధిద్దాం. మనము తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇప్పటికైనా మనం చెప్తున్నాం, మన చైనీస్ ఉత్పత్తులను మనం బహిష్కరించాలి, చైనా ఉత్పత్తులను ఖచ్చితంగా మనం బహిష్కరించాల్సిన అవసరం కూడా ఉంది. మనదైనటువంటి ఉత్పత్తులను, మనదైనటువంటి వ్యవస్థలను కూడా మనం నిర్మాణం చేసుకోవాలి. వల్ల మన పెద్దవాళ్ళు చెప్తే కూడా చాలా, ఈ వైరస్ గురించి మాట్లాడినప్పుడు చాలా విషయాలు ఉన్నాయి,
మాట్లాడితే గంటలు గంటలు మాట్లాడవచ్చు. ఎస్ ఈరోజు నేను ఒకటే మళ్ళీ నేను మీ ఛానల్ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, వేల సంవత్సరాల సివిలైజేషన్ నాగరికత సమాజం లోపల అనేక విషయాలను మన పూర్వీకులు అనుభవంతో మన లైఫ్ స్టైల్ లోపల మన రెగ్యులర్ లైఫ్ లోపల వాటిని జోడించారు. మనం ఇవాళ మనదైనటువంటి ప్రతిదాన్ని చాదస్తమనో లేకపోతే మూర్ఖత్వమనో లేకపోతే ఇంకేదో అనో మనం దూరం చేసుకున్నాం. ఈ వల్ల ఇప్పటికి కూడా తక్కువ ఫలితం అనుభవించినాం మనం. మిగతా ప్రపంచ దేశాలతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఫలితం మనం అనుభవించినాం. ప్రతి కుటుంబం ఇంట్లో ఉండి వల్ల అనేక విషయాలు చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక పక్కన జరుగుతున్నటువంటి పరిణామాలు మన కుటుంబ విలువలు, మన కుటుంబ జీవన విధానం, కుటుంబ వ్యవస్థను మనం మళ్ళీ మనదైనటువంటి భారతీయ జీవన విధానంతో అలవాటు చేసుకోవాలా. ఈ భవిష్యత్తులో కూడా ఇటువంటి వైరస్లు ఏ వచ్చినా తట్టుకునేటువంటి ఒక లైఫ్ స్టైల్ను మనం ఈ జనరేషన్ అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కబలించింది. భారతదేశం వైపు చూస్తున్నా భారతదేశంలో ఉన్నటువంటి సమర్థవంతమైనటువంటి న్యాయకత్వం, సమయస్ఫూర్తి నిర్ణయాలతో, జనతా కర్ఫ్యూల పేరుతో, లాక్డౌన్ల పేరుతో సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎంతో వరకు కరోనా వైరస్ను కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో తబ్లీకే జమాత్ పేరుతోని సుమారు 10,000 మంది కరోనా వైరస్ను అంటించుకొని భారతదేశం నలుమూలలా సంచరిస్తున్నటువంటి విధానాన్ని ప్రతి సంఘ సభ్యుడు, ప్రతి దేశ పౌరుడు ప్రతిఘటించవలసినటువంటి తరుణం. కానీ ఇది సమయం కాదు, యావత్ భారతదేశం మెడికల్ ఎమర్జెన్సీలో ఉంది. అందుగురించి సంయమనంతో పాటించి కరోనా పేషెంట్ల పట్ల మీరు సౌభాతృత్వాన్ని చూపించాలంటని చెప్పి నోటా టీవీ కోరుకుంటుంది. అదేవిధంగా భారత ప్రధాని ఇచ్చినటువంటి పిలుపు మేరకు 5 April 2020 అంటే ఆదివారం రోజు రాత్రి 9 గంటలకు మీ అన్ని విద్యుత్ దీపాలను ఆర్పేసి మీరు దీపాలను కానీ కొవ్వొత్తులను కానీ మొబైల్ టార్చ్ లైట్లను కానీ వెలిగించి యావత్ భారతదేశం కరోనాను ఎదుర్కోవడానికి, కరోనాతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉందనేటటువంటి ఒక బాణిని, ఒక సందేశాన్ని ప్రపంచ దేశాలకు తెలపాలంటని చెప్పి నోటా టీవీ కోరుకుంటుంది. ప్రతి భారత పౌరుడు దయచేసి గుర్తుంచుకోండి, 5 April ఆదివారం రోజు రాత్రి 9 గంటలకు మీ ఇంట్లో మీ అందుబాటులో ఉన్నటువంటి ప్రతి విద్యుత్ దీపాలను ఆర్పేసి కొవ్వొత్తులను వెలిగించి కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి పోరాడుతున్నటువంటి డాక్టర్లకు, పోలీసులకు, జర్నలిస్టులకు, పారిశుద్ధ కార్మికులకు, ప్రతి ఒక్కరికి మీరు అండదండగా ఉంటారనేటటువంటి చెప్పే సందేశం ఆ కొవ్వొత్తుల ద్వారా ఇవ్వాలంటని చెప్పి నోటా టీవీ కోరుకుంటుంది. జహింద్. సైనింగ్ ఆఫ్ సిల్వేరి శ్రీశైలం ఫర్ నోటా టీవీ. నోటా టీవీ పవర్ టాక్ విచ్చేసినందుకు రవినీతుల శశిధర్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ అండి. నమస్తే. థ్యాంక్ యూ.